నా పేరు డి కృష్ణ. కోర్టు కేసు వలన చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. 5 సంవత్సరాల నుంచి నేను ఎదుర్కొంటున్నాను. జీకేఆర్ గారిని సంప్రదించిన తర్వాత నా కోర్టు కేసు అనేది చాలా సులభంగా నిర్దోషిగా నన్ను విడుదల చేయబడింది. ఎంతో మంది దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఎక్కడ పరిష్కారం అందలేదు. జీకేఆర్ సామిదారికి వచ్చినాక నా కోర్టు కేసు అనేది ఒక్క నెలలోపటినే నిర్దోషిగా విడుదల చేశారు. కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను ఇంత దూరం వచ్చిన. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో ఈ భాగంలో గనక ఉప్పును గనక ఇలా గనక పెట్టినట్లయితే తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. సహజంగా ఈ పాటికి మీకు ఒక సందేహం కలిగి ఉండాలి, ఉప్పుకి లక్ష్మీకి సంబంధం ఏమిటి అని. మన పెద్దలు ఏనాడో కొన్ని కొన్ని వస్తువుల్ని లక్ష్మీదేవితో సమానం అని చెప్పి ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. పాలు, ఉప్పు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి కొన్ని కొన్ని మంగళకరమైన వస్తువులన్నీ కూడా లక్ష్మీతో సమానము అని అంటున్నారు. వాటిలో భాగంగా ఉప్పుకి కొన్ని గుణాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ ఉప్పుతో మనిషిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసివేస్తూ ఉంటాయి. ఎలాగంటే మన పెద్దలు, అమ్మమ్మలు, జేజమ్మలు సహజంగా ఉప్పటికి కూడా పిల్లలకి, పెద్దలకి కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు దిష్టి తగిలింది అనగానే ఆ ఉప్పుని తలపై నుంచి ఇలా మూడుసార్లు తిప్పి తూతు అని చెప్పి ఆ ఉప్పుని నుప్పుల్లో కానీ లేక నీళ్ళలో కానీ పడేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసే ఉండవచ్చు. అంటే ఈ ఉప్పుకి తెలియకుండా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసే శక్తి ఉంది. దాన్ని నెగిటివ్ ఆరా అని కూడా అంటూ ఉంటాం. ఆ నెగిటివ్ ఆరా పోవాలి అంటే మనకి ఉప్పుతో ఇలా చేసిన వెంటనే ఆ మనిషికి కొంత రిలీఫ్ కనపడుతూ ఉంటుంది. చాలాసార్లు ప్రాక్టికల్గా చూసినా కూడా మనకి ఇది తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఇంటా కూడా ముఖ్యంగా ఆగ్నేయ మూల, నైరుతి మూల గాజు బౌల్లో ఉప్పు పెట్టి తీరాలి. మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, నైరుతి మూల బీరువా కింద గాజు బౌల్లో ఉప్పు పెట్టి దాంట్లో పటిక పెట్టండి అని చెప్పి. చాలామంది పెట్టాము, చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈసారి ఆగ్నేయ మూల కూడా తప్పకుండా ఒక గాజు బౌల్లో ఉప్పు మాత్రం పెట్టి తీరండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు కింద ఫ్లోర్ని ఉప్పు చిటికెడు పసుపు వేసి చక్కగా క్లీన్ చేసుకునే అలవాటు చేసుకోండి. అలాగే మీ ఇంటి బాత్రూంలో, అంటే అటాచ్డ్ బాత్రూములు కాబట్టి ఇప్పుడు ఆ బాత్రూమ్స్లో కూడా గాజు బౌల్లో ఉప్పు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆరా అంతా తొలగిపోతుంది. తొలగిపోయి మనం ఆ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనకు మనశ్శాంతి లభిస్తుంది, ఆనందంగా ఉండగలుగుతాం. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లు, అడావుడి, జీవితం ఒక భారంగా గడుపుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న క్రియ నమ్మకంతో చేస్తే కొంతమేర మీకు ఫలితాలు ఉండి తీరుతాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా కూడా ఉప్పుకి అలాంటి శక్తి ఉంది, నెగిటివ్ ఆరా తీసే శక్తి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు కదా. మరి ప్రాక్టికల్గా చాలామంది చేసి బాగుంది అన్న తర్వాత ఇది అందరూ చేస్తే అందరికీ మంచి జరిగితే మంచిదే కదా అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా ఏ విషయాన్నైనా కూడా మనం లక్ష్మీదేవితో ముడిపెడితేనే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చేయటానికి మొగ్గు చూపుతారు. అందువల్లే ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం అని మనం సహజంగా చెప్తూ ఉన్నాం. అలా లక్ష్మీ కటాక్షం అంటే మీ మనసు నిర్మలంగా ఉండి, మీరు ఆనందంగా ఉండి, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మనసు పెట్టి చేయగలిగితే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాం కదా. చక్కటి నిద్ర పట్టింది, తెల్లారి యాక్టివ్గా ఉండగలుగుతాం. మరి ఆ నిద్ర పట్టట్లేదు అంటే ఇంట్లో నెగిటివ్ ఆరా ఉందని. మరి ఈ ఆరా, నెగిటివ్ ఆరా పోవాలి అంటే ఉప్పుని ఇలా పెట్టండి. పెట్టినట్లయితే చక్కటి నిద్ర పడుతుంది. చక్కటి నిద్ర పడితే తెల్లారి మనం ప్రతి విషయంలో యాక్టివ్గా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో మనం మనసు పెట్టి చేయగలుగుతాం. చేసినట్లయితే విజయం తప్పకుండా వరించి తీరుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.